ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెళ్లిపోయాడా అని ట్విట్టర్ లో ఒక అభిమాని సంధించిన ప్రశ్న. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఆ జట్టు యజమాని ముఖేష్ అంబానీ గ్రాండ్ గా పార్టీచ్చాడు. ఈ కార్యక్రమానికి కెప్టెన్ రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యలతో పాటు పలువురు ఆటగాళ్లు హాజరయ్యారు. కోచ్ జయవర్ధనే సైతం అంబానీ ఇచ్చిన విందులో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందులో బుమ్రా కనిపించలేదు. దాంతో ఒక అభిమాని తనదైన శైలిలో చమత్కరించారు. ఏంటి బుమ్రా ఎక్కడ, ఆర్సీబీకి వెళ్లిపోయాడా అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ధీటుగా బదులిచ్చింది. స్టే కమ్ మ్యాన్ అంటూ రోహిత్ శర్మ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. తన అరంగేట్రం మొదలుకొని ఇప్పటి వరకు బుమ్రా తనదైన శైలిలో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. తొందరగానే టీమిండియా జట్టులో రెగ్యులర్ ఆటగాడి స్థానం సంపాదించుకున్న బుమ్రా ఐపీఎల్ లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఇటీవల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్ కు బుమ్రా దూరమయ్యాడు. నడుం కింద భాగంలో నొప్పితో సతమతమవుతున్న బుమ్రా కొన్ని రోజులుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇచ్చిన విందుకు బుమ్రా హాజరు కాలేకపోయాడు.